థింగ్స్ టు డూ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత తను చేయాల్సిన తక్షణ పనులు కొన్ని ఉంటాయి, అండ్ ఫ్యూచర్ ని ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్ కొన్ని ఉంటాయి. సో వాటిలో ముందుగా చెప్పుకునేది అందరినీ కలుపుకొని పోవడం, అందరినీ ఒక గుట్టుకి తేవడం. అండ్ ఆల్రెడీ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే కాంగ్రెస్ ని కాదని వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం, అండ్ ఇతను ఎవరైతే రేవంత్ తో కలిసి పనిచేస్తారో వాళ్ళని పార్టీ గూటికి చేర్చే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయని. అండ్ సౌత్ లో బాగా వెయ్యాలి అనుకుంటున్న బీజేపీ ఈసారి జనరల్ ఎలక్షన్స్ ని చాలా సీరియస్ గా తీసుకుందని మనందరికి ఆల్రెడీ తెలుసు. సో ఎలక్షన్స్ చాలా రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే బీజేపీ కూడా పక్క ప్లానింగ్ తో వెళ్తుంది. అండ్ కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అని చెప్తూనే ఉంటారు, మరి ఆయనను ఓడించడానికి వ్యూహాలు తినక కూడా చాణక్యం, ఐ మీన్ రేవంత్ చాణక్యం అని కూడా ఇప్పుడు మనం న్యూస్ కూడా చూస్తున్నాము. సో ఇద్దరు చాణక్యుల మధ్య ఫైట్ ఎలా జరగబోతుంది, ఇవన్నీ చేయడానికి టైం పర్మిట్ చేస్తుంది, టైం కూడా చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ కదా. సో ఇదంతా ఎలా జరగబోతుంది? మీరు అన్నట్టు అదే, ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పార్టీలో సమైక్యత అవసరం. పార్టీలో ఇంటర్నల్ బిక్కరింగ్స్ ఉండి నలుగురు నాలుగు వైపులో కనుక పోతున్నట్టయితే పార్టీ బలోపేతం కాదు. అందుకనే ప్రయారిటీ వైజ్ పార్టీని బలోపేతం చేసి అందరినీ కలుపుకొని అందరినీ అంటే సలహాలు తీసుకొని ఒక విధమైన ఫార్మిడబుల్ ఫోర్స్గా తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రయత్నాలు అప్పుడే మన రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు, అది తప్పకుండా సక్సీడ్ అయిపోతారు. ఎందుకంటే నేను ఇంటర్నల్గా నేను చాలా అంటే క్లోజ్ లీడర్స్ తోటి, నేను రాహుల్ గాంధీ గారితో క్లోజ్గా ఉన్నాను కాబట్టి, తర్వాత అక్కడ సెంట్రల్ లీడర్స్తో క్లోజ్ ఉన్నాను కాబట్టి, నాకు ఇక్కడ స్టేట్లో ఉన్న లీడర్స్ కూడా చాలామంది క్లోజ్గానే ఉంటారు. నేనేంది టికెట్స్ గురించి పొజిషన్ గురించి యాక్సెప్ట్ యాస్పైరింగ్ కాదు కాబట్టి, ఐఎమ్ వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్ కాబట్టి అందరూ డిస్కస్ చేస్తుంటారు. ఎందుకంటే యాజ్ అంబాసిడర్ గా ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ నాకు రెడ్ కార్పెట్ చేసి గన్ సెల్యూట్స్ తోటి రిసీవ్ చేసుకున్నారు, లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్ చేసుకున్నట్టు చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఆ పొజిషన్లు ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు ఎంతో కొంతవరకు ఏదో ఉపయోగపడుతుంది పార్టీకి అని దీంట్లో ఉన్నాను కాబట్టి నేను నిష్పక్షపాతంగా వాళ్ళతో మాట్లాడుతుంటాను క్లియర్గా. అందుకని చాలా మంది క్లోజ్గానే ఉంటారు. అయితే మీరు అన్నది ఏంటంటే పార్టీని ఇంటర్నల్ బిక్కరింగ్స్ లేకుండా కొట్లాటలు రాకుండా అందరినీ ఏకతాటిపై రేవంత్ రెడ్డి తీసుకురాగలుగుతారా చేయగలుగుతారా అనే అనుమానాలు చాలా మందికి ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఈ ప్రాసెస్ కొంతవరకు చాలా డిలే కావటం వల్ల ఏమైందంటే ఈ మీడియాల తర్వాత మిగతా ఈ స్టేట్మెంట్లు అని తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళ ఫాలోవర్స్ అని వేరు వేరు స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అన్నారు, ఎవరైనా కానీ సీనియర్ నాయకుల మీద ఏమాత్రమైనా చెడు కామెంట్స్ చేయకూడదు, చేసినట్టయితే పార్టీకి నష్టం అవుతుంది, తర్వాత తనకు కూడా పార్టీ ప్రెసిడెంట్ గా తనకు కూడా నష్టం అవుతుందని చాలా మందికి అడ్వైజ్ ఇస్తున్నాడు. అది కూడా కొంతవరకు ఈ సీనియర్స్ కూడా చాలా వరకు రియలైజ్ అయ్యి ఇండివిజువల్ కాదు ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ అనే రియలైజేషన్ ఇప్పుడు చాలా మందికి ఉన్నది, కొంతమందికి లేకపోయినా కానీ అందరికి వస్తున్నది. యాస్పైరింగ్ ప్రతి పొలిటీషియన్ ఏ పార్టీలు ఉన్నా కానీ సీనియర్ లెవెల్కు కొద్దిగా రాగానే తానే దానికి చీఫ్ అయిపోవాలనేది ఆ ఒక అంబిషన్ డెవలప్ అవుతుంది. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది కలిసి వస్తుంది, కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎంత కష్టపడ్డా కానీ కలిసి దాని రోజులు ఉంటాయి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు టీడీపీ కూడా రామారావు గారు అప్పుడు ఆంధ్ర ప్రైడ్ అనేది ఒక స్లోగన్ గా తీసుకొచ్చి ఆ పరిస్థితుల్లో మొత్తం ఆంధ్రాను మొత్తం ఊపేయగలిగారు. అలాగే ఇప్పుడు రజనీకాంత్ అక్కడ ట్రై చేసి అసలు మధ్యనే వదిలిపెట్టేశారు, దాని తర్వాత కమల్ హాసన్ చూశాం కదా తనే ఓడిపోయాడు అని. అంటే కొన్ని కొన్ని టైమ్స్లలో ప్రజలు ఒక విధమైన డిసిషన్కి వచ్చినప్పుడు అది అలాగే నడుస్తుంటది కానీ నువ్వు దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది కొంతవరకు సాధ్యపడని విషయం. అది కాంగ్రెస్ లీడర్స్కి చాలా మందికి తెలుసు. అందుకనే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నంలో సీనియర్ లీడర్స్ ఇప్పటికే 80% రియలైజ్ అయిపోయారు. మీరు అన్నారు ఏంటంటే చాలా మంది లీడర్స్ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళను వాళ్ళందరినీ మళ్ళీ గర్ వాపసు లేక అందరినీ అట్రాక్ట్ చేసుకొని తీసుకురాగలుగుతారా అని అన్నారు. నేను నిన్న ఈ రోజు చాలా ఫోన్ కాల్స్ నాకు వచ్చినాయి, చాలా మంది పార్టీని వదిలిపెట్టి బయటకు పోయి వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చారు మనకి ఎట్లా అట్లీస్ట్ మేము ఒకప్పుడు మా అంటే వాళ్ళు అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కాంగ్రెస్ సపోర్టర్స్, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ సరి అయిన అంటే పద్ధతిలో
పంతాలో లేదు కాబట్టి మేము వీడిపోవాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు మాకు మళ్ళీ నమ్మకం వస్తుంది కాబట్టి మేము మళ్ళీ తిరిగి వస్తాము, తప్పకుండా జాయిన్ అవుతాము, మళ్ళీ యునైటెడ్ అంటే కాంగ్రెస్ యూనిటీ తోటి ముందుకు పోతుంది కాబట్టి మాకు కూడా అంటే కాంగ్రెస్ మంచి ఫ్యూచర్ ఉందనేది నమ్మకం వస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అందుకని మేము మళ్ళీ తిరిగి వస్తున్నాం అని కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే మేము అదే వెల్కమ్ చేస్తున్నాం, రండి మంచిదే కదా, అంటే పేర్లు మాత్రం ఇప్పుడు చెప్పకూడదు కానీ